itself. That's what that one thing I would like to share it with you. అలాగే రేపొద్దున వారాహి యాత్ర మూడో విడత వారాహి యాత్ర మన వైజాగ్కి వైజాగ్ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వైజాగ్ని ప్రారంభించేటప్పుడు కొన్ని అంశాలు ముఖ్యంగా సెక్యూరిటీ అంశాలు నాకు కొంచెం నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కాబట్టి ఇందాక మనోహర్ గారు కూడా గుర్తు చేయడానికి ఏంటంటే అన్లెస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ నాయకుడే కనుక క్షేమంగా లేకపోతే పార్టీని నడపలేం. నేను అడుగుతుంది నేను క్షేమంగా ఉండి నా సెక్యూరిటీని పెట్టుకున్నానంటే నా మీద మీరు చూడు చాలాసార్లు ఒకసారి ప్రేమాభిమానాలు కూడా నన్ను కింద పడేస్తూ ఉంటాయి. అది నేను మీకు చెప్పక్కర్లేదు. మీ అందరికీ చాలామంది నాయకులు నాకు చాలా విపరీత సలహాలు ఇచ్చేవాళ్ళు 2016, 2014లో మీరు నడవాలండి, మీరు నడిస్తే కానీ మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పేవాళ్ళు. నడిచిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవ్వరు బాబు అని చెప్పాలనుకున్నాను ఆయనకి. అలా నడిచిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి పాదాచారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలా జరగదు. సో నేనేం చెప్పానంటే వన్ హూ ఫండమెంటల్లీ హూ సేఫ్ గార్డ్స్ ద కాన్స్టిట్యూషన్, నాయకుడు అనేవాడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతారో, ఎవరైతే ప్రాథమిక హక్కుల కోసం ప్రాణాలని సైతంగా పణంగా పెట్టి పోరాడతారో వాళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వరించొచ్చేమో నాకు తెలియదు, కానీ అది ప్రథమం, అది ప్రప్రథమం అది. సో నేను పెట్టుకుంది వీళ్ళందరికీ కేవలం రోడ్ల మీదకి వెళ్ళిపోయేటప్పటికి నా మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది మీరు ఆ లోపల చాలామంది ఆడపడుచులకి కొన్ని మహిళా నాయకులకి మీకు అర్థం మీరు కొంత కూడా అనుభవించుంటారు. మొన్న క్వైట్ ఎ టఫ్ జాబ్ నాకు. ఒకసారి అంటే ఒక 100 మంది అంటే మీరు చూస్తుంటే కనీసం ఒక 30 అడుగులు వేయాలి అంటే నలిపేస్తారు శారీరకంగా. సభకి కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా అంత ఇబ్బంది నాకు. సో అందుకని మీరు ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ వారాహి యాత్రలో ప్లీజ్ ఫాలో ద సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఎందుకంటే ఒకసారి మీరు నా సెక్యూరిటీ వాళ్ళని తిట్టినా వాళ్ళు విసుగొచ్చి ఒకసారి వెళ్ళిపోతే సఫర్ అయ్యేది మీరు, మన పార్టీ సఫర్ అవుతుంది. అందుకని దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఒకటి దయచేసి మీరు పాటించండి. అండ్ అలాగే థింకింగ్ కూడా నేను ఒకసారి కంటిన్యూస్గా నేను అందరినీ కలవలేను. ఎందుకు కలవలేను కూడా మీకు చెప్తాను. ఈ రోజున మీకు ఇన్ని ఉపన్యాసాలు జరిగినాయి, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తూ వచ్చాం. రూపాయి పెట్టుబడి లేకుండా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, ఒక సారాయి ప్యాకెట్ ఇవ్వకుండా ఇంతమంది యువత ప్రభావితం అయ్యారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ స్పీచ్. వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్. మాటలతోటి మనుషుల్ని మనం నియంత్రిస్తాం. మాటలతోటి మనుషుల్ని గొడవలు పెట్టుకునేలా చేయొచ్చు, మాటలతో మనుషుల్ని ఎదిగేలా చేయొచ్చు. ఇవన్నీ చేయాలి అంటే నాకు ఆ టైం చాలా అవసరం. నేను రోజుకి 100,000 మందిని, రోజుకి 10 మంది 100 మందిని కలిసినా కానీ నేను దానికి 10 సంవత్సరాలు కలిశాను. లాస్ట్ 10 ఇయర్స్ నేను కలవని వ్యక్తులు లేరు. ప్రతిసారి కలిసిన వాళ్ళే కలిసి కలిసిన వాళ్ళే కలిసి ఏంటంటే మళ్ళీ ఒకసారి కలుద్దాం అంటే నాకు అందుకే ఇందాక చెప్పింది నా చుట్టూ తిరిగితే మీరు ఎదగరు నేను ఎదగను, కోపస్థ మండుకల్లో బావిలో కప్పలా ఉండిపోతాను. దయచేసి దాన్ని వదిలేసి నేను అంటుంది ఏంటంటే ఇది నేను కోరుకుంటుంది నన్ను ఆలోచించుకునే సమయం నాకు కావాలి. నేను చెప్పాను అవుతాను స్పీచెస్కి దాదాపు ఒక 30-40 పుస్తకాలు తిరిగేయాల్సి వస్తే చాలా మేధో మదనం చేయాలి. కొంతమంది రీసెర్చ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. ఏది ఒకసారి ఇప్పుడు మనం వైజాగ్ వచ్చినా లేదంటే మొన్న భీమవరం కానీ మిగతా ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా నేను కూర్చోవాలి, రూమ్లో కూర్చుంటే నేను ఖాళీగా ఉన్నట్టు కాదు. దయచేసి ఖాళీగా చేతులు చాపుకొని నేను కూర్చోని నేను కాదు. నిజంగా చాలా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఉదాహరణకి వాలంటీర్స్ అనేది నాకు 2.5 సంవత్సరాల నుంచి తెలుసు నాకు దాని సమస్య. ఏ మూలకెళ్ళినా చెప్పినా ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇలా బెదిరిస్తున్నారు, వీళ్ళు ఒక ప్రైవేట్ మిలీషియా అయిపోయింది, ప్రైవేట్ ఆర్మీలో తయారైపోయారు, వీళ్ళు బెదిరిస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులే నాకు చెప్పిన ఇవి ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చినాయి. ఇక్కడ చిన్న చిన్న నాయకులు కనిపిస్తూ ఉంటే ఎలా ఉంది సార్ పరిస్థితి అంటే లేదు మా పనులు మా చేయించట్లేదండి, మాకేం అవ్వట్లేదు, అందుకని మా వాలంటీర్లు చేస్తారని వాళ్ళు కూడా ఒక చిన్న ఒక నిరసన గళం నేను విన్నాను అలాంటి వాళ్ళ దగ్గర కూడా. సో ఇవన్నీ ఒకటొకటి ఎక్కడో వింటూ ఉంటాం. తర్వాత మన జనవాణి కార్యక్రమంలోకి వెళ్తే ఎవరో ఒకరు కొన్ని పిటిషన్స్ ఇస్తారు. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కార్లు వెళ్తాను మీరు చూస్తే చాలాసార్లు నాకు పిటిషన్స్ ఇస్తుంటారు, పడేస్తారు.